ఈ తరం అమ్మాయి రచన చంపగారు అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది రామ్మూర్తికి పక్క గది నుంచి మాటలు నవ్వులు తెరలు తెరలుగా స్పష్టాస్పష్టంగా భార్యను తట్టి లేపాడు నిద్రా భంగానికి విసుక్కుంటూ లేచింది ఆమె విను విను అన్నాడు రామ్మూర్తి చెవులు రిక్కించి విన్నది పార్వతమ్మ నిజమే పక్క గది నుంచి వండుండి నవ్వులు మాటలు చటుక్కను లేచి ఆ గదివైపు నడుస్తున్న భర్తను విసుక్కుంటూ అనుసరించింది తలుపులు దబదబా బాధగా ఐదు నిమిషాల తర్వాత ఇరుచుకుంటూ ఆవలిస్తూ విసుక్కుంటూ తలుపు తెరిచింది అలేక్య లోనికి దూసుకెళ్లి గదంతా కలయి చూశాడు రామ్మూర్తి పార్వతమ్మ కూడా చూసింది ఆ గదిలో అలేఖ్య తప్ప మరెవరూ లేరు మాటలు నవ్వులు వినిపిస్తేనూ అని నసిగాడు రామ్మూర్తి అంటే కన్న కూతురు మీద కూడా నమ్మకం లేదా బగ్గుమంది అలిహక్య గుమ్మం వరకు వెళ్ళి గిరుక్కును వెనక్కి తిరిగి చకచక బీరు ఆ వెనక్కి వెళ్ళాడు రామ్మూర్తి అక్కడుంది అసలు కీలకం బయటికి లాగాడు ఆరు అడుగుల అందగాడు యువకుడు ఇప్పుడు ఏమంటారు అన్నట్టు భార్య కూతురు వైపు కొరకొర చూసి యువకుణ్ణి తిట్టిపోస్తూ చంపలు వాయిగొట్టాడు వాడు విధిలించుకుని పారిపోయాక అమ్మాయి గర్జించింది పవన్ ఏం చేశాడని శివాలు ఎత్తుతున్నావు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవటమే ఘోర నేరమా ఎదురు ప్రశ్నించింది కూతురు తప్పు చేసి పైగా జంకు గొంకు లేకుండా సమర్థించుకుంటున్నందుకు కోపం వచ్చిన తమాయించుకుని అర్ధరాత్రి రహస్యంగా వచ్చి అది ఒంటరిగా అమ్మాయి గదిలో ప్రవేశించి కలవటం ముమ్మాటికి తప్పే అన్నాడు తండ్రి అలేకే ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు విజృంభించింది ఏ కాలంలో ఉన్నావు అన్నా నువ్వు వయసు వచ్చిన అమ్మాయి అబ్బాయి ఇష్టపూర్వకంగా సెక్స్ లో పాల్గొన్న తప్పు కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది మేము అంత దూరం వెళ్ళలేదు కేవలం ఒట్టి కబుర్లే చెప్పుకుంటున్నాం అనుమాన పిసి లాగా వెంబడి వెంబడి వెంటాడి వేధిస్తున్నావు నేనంటే అసలు నీకు ఇష్టం లేదు ఎప్పుడైనా ప్రేమగా నాతో ఒక్కసారైనా మాట్లాడావా మా ఫ్రెండ్స్ ఖరీదైన స్మార్ట్ ఫోన్లు దుస్తులు చెప్పులు వేసుకుని మురిసిపోతూ ఉంటే చౌకబారు వస్తువులన్నీ నా మోహన్ కొట్టావు డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదన్న సాకుతో చెత్త బీఎస్సీలోకి తోసేసావు కానీ యాభై లక్షలు పారేసి ప్రైవేటు మెడికల్ కాలేజీ సీటు సంపాదించలేకపోయావు నీకు అసలు నా మీద ప్రేమ ఉంటే కదా పిల్లల కోరికలు తీర్చలేని వాళ్ళు అసలు పిల్లల్ని ఎందుకు కనాలి అర్ధరాత్రి ఊరు వాడ వినిపించే అంత గట్టిగా కంగు కంగు నరుస్తోంది ఆ లేఖ్య చుట్టుపక్కల వారందరికీ నిద్రాభంగమై లేచి వచ్చారంటే తమ పరువు పోతుందని హడలిపోతున్నారు రామ్మూర్తి పార్వతమ్మ ఆ లేఖ్య ఒక్కసారిగా రెచ్చిపోయి నువ్వు నాకేం చేసావని నీ అదుపాంలో ఉండాలి అసహ్యం వేస్తోంది పో బయటికి నీ పరమచండాల మొహం మళ్లీ నాలుగు చూపించకు అని అరుస్తూ కన్న తండ్రిని లాక్కెళ్లి బయటికి నెట్టేసి దడేలు మని శబ్దం చేస్తూ తలుపు మూసేసింది ఆ ఉగ్రావతారం చూసి రామ్మూర్తి నిర్ఘాంతపోయాడు పార్వతమ్మ వణికిపోయింది దెయ్యం పట్టినట్టు అరుస్తున్న కూతురు నోరు మోయించలేక ఏడుస్తూ ఉండిపోయింది రోడ్డున పడ్డ రామ్మూర్తి దిగ్భ్రాంతిగా అచేతనంగా ఉండిపోయాడు ఆయన గుండె గార్జిల్ గార్నిల్లుతుంది మనసు రోధిస్తోంది ఎప్పుడు ఎవరి నోట చిన్న మాట కూడా పడని ఆయన ఇప్పుడు కూతురు అవమానించింది ఘోరంగా అవమానించింది కన్నీరు దారగా ప్రవహిస్తుంటే తన మీద తనకే అసహ్యం వేసింది రామ్మూర్తికి భార్య అయినా తలుపు తెరుస్తుందేమో ఆశతో క్షణముక యుగంగా పది నిమిషాలు నిరీక్షించాడు తలుపు తెరుచుకోలేదు ఆత్మాభిమానం బుసగొట్టింది లేచి చకచకా నడక ప్రారంభించాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు నైట్ డ్రెస్ లో ఉన్నాడు జేబులో డబ్బులు లేవు నడుస్తున్నాడు బస్ కాంప్లెక్స్ కనిపించింది వెళ్లి బెంచ్ మీద కూర్చున్నాడు ఉదయం ఆరు గంటలకు వాకింగ్ ముగించుకుని ఇంటికి వస్తున్న లాయర్ విశ్వనాథ్ తన ఇంటి గేటు వద్ద తచ్చాడుతున్న బాల్యమిత్రుడు రామ్మూర్తిని గురించి గుర్తించి వడివడిగా వచ్చి ఆత్మీయంగా పలకరించాడు అడుక్కోవడానికి వచ్చాను రా విష్ విషణ్ణ వదనంతో ఏడుపు గొంతుతో అన్నాడు మిత్రుణ్ణి యగాదిగా చూశాడు విశ్వనాథ్ నలిగిన నైట్ డ్రెస్సు విషణ వదనం రేగిన జుట్టు నిద్రలేని కళ్ళు అడుక్కోవటం ఆజ్ఞాపించరా అంటూ మిత్రుణ్ణి ఆలింగనం చేసుకుని లోనికి తీసుకెళ్లాడు భార్య బిడ్డలకు పరిచయం చేశాడు వంట మనిషి ఇచ్చిన కాఫీ తాగి ఏదో చెప్పబోతున్న రామూర్తిని ఆపి బాత్రూమ్ చూపించి స్నానం చేసి రమ్మన్నాడు అతడు స్నానం చేసి టవల్ చుట్టబెట్టుకుని బయటికి రాగానే తన గదికి తీసుకెళ్లి మనీ పర్సు బట్టలు ఇచ్చాడు రామ్మూర్తి కళ్ళల్లో గిర్రన కన్నీళ్లు తిరిగాయి మిత్రుడు బట్టలు అతనికి సరిగ్గా సరిపోయాయి టిఫిన్ తిన్నాక ఇప్పుడు చెప్పు అసలు ఏమిటి విషయం అని అన్నాడు విశ్వనాథ్ రామ్మూర్తి చెప్పిందంతా విని నేటి యువతరాన్ని చూస్తుంటే వీళ్ళ భావి భారత నిర్మాతలని బాధగా ఉంటుంది రామ్మూర్తి వాళ్ళ వేషభాషలు చూడు మాటలు విను చాలామందికి ఏ విషయంలోనూ సరైన అవగాహన స్పష్టత ఉండదు బాధ్యత రాహిత్యం స్వార్థం ఫ్యాషన్లు సినిమాలు డబ్బు యావ తప్ప మరేం కనిపించవు తల్లిదండ్రులవే కాదు గురువుల్ని పెద్దల్ని కూడా ఎద్దేవా చేస్తూ చులకనగా మాట్లాడతారు కన్న కూతురే నన్ను బయటికి తన్ని తగలేసింది అంటున్న రామ్మూర్తి గొంతు కన్నీళ్ళు కన్నీళ్లుకి వచ్చాయి అది సహజమే ఎదుటివాడు మనల్ని తిట్టకుండా ఉండాలంటే మనమే ముందుగా వాడిని చెడామడా తిట్టేసి భేకరంగా ఎదురు దాడి చేస్తే చాలు తప్పు చేసిన వాళ్ళంతా ప్రయోగించే ట్రిక్ ఇదే అలేక్కి చేసింది కూడా అదే నువ్వు మీ ఆవిడ నోరెత్తలేకపోయారు కదా అని నవ్వేశాడు విశ్వనాథ్ కష్టాలు ఒంటిగా రావు రామూర్తి నెత్తిన మరో బండపడింది ఆ ఊరికి తూర్పు ఒక శవం తేలింది అది పవన్ శవం అంతే పవన్ ని తన తండ్రే చంపాడని కేసు పెట్టింది అలీక్య యువరానర్ నేను లంచగొండిని కాదు ముప్పై వేల జీతంతో నిజాయితీగా గౌరవంగా బతుకుతున్నవాణ్ణి తన ఫ్రెండ్ ఉపయోగిస్తున్న ఖరీదైన వస్తువులు మా అమ్మాయికి ఇవ్వలేకపోయాను నేను రెండు వందల రూపాయల చెప్పులు వాడుతూ దానికి వెయ్యి రూపాయల చెప్పులు ఇచ్చాను నా సెల్ ఫోన్ ఖరీదు రెండు వేలు దానికి ఎనిమిది వేల ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనిచ్చాను నా దుస్తులు వెయ్యి రూపాయలే దాని ఐదు వేలు అంతకంటే నేనేం చేయగలను ఇంకా ఖరీదైన ఇవ్వలేదని వాడి దానికి కోపం ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే తల తాకట్టు పెట్టేనా దాన్ని మెడిసిన్ చదివించి ఉండేవాడిని యాభై లక్షలు పడేసి ప్రైవేట్ కాలేజీలో సీటు సంపాదించలేదని దానికి నా మీద కోపం అర్ధరాత్రి అది బాయ్ ఫ్రెండ్తో ఇంట్లో ఉన్న లోప్ ఇంట్లో ఉన్న లోపల గదిలో కబుర్లు చెప్తుంటే నేను వాడిని కొట్టి బయటికి తరమేశాను ఆ కోపంతో నా కూతురు వెంటనే నన్ను ఇంట్లోంచి బయటికి గింటేసింది కోపంతో రగిలిపోయి దాని బాయ్ ఫ్రెండ్ని చంపేశాను నన్ను వెంటనే తీయండి ఎవరు అన్నారు ఉరితీయండి అంటూ ఏడ్చేశాడు రామ్మూర్తి ఆయన ముఖంలో విషాదం స్వరంలో ఆవేదన గొంతులో గిజగిజ కళ్ళల్లో కన్నీరు చూసి అందరూ చలించిపోయారు అయ్యో పాపం అని జాలి చూపులు చూశారు రెండు చేతులతోనూ మొహం దాచుకొని రోధిస్తోంది పార్వతమ్మ బాగానే నటిస్తున్నావు నాన్న అనుకుంది అలేఖ్య వెటకారంగా నేను హత్య చేశాను ముర్రు అని మొత్తుకున్న కోర్టు పరిగణలోకి తీసుకోదు అతని తరపున వాదన కూడా అవసరమే తనకు న్యాయవాద అవసరం లేదని నిందితుడు చెప్పినా సరే కోర్టు అతని తరపున వాదించడానికి ఒక న్యాయవాది నియమిస్తుంది న్యాయవాది తరపున వాదించడానికి రామ్మూర్తి తరపున వాదించడానికి విశ్వనాథ్ ముందుకు వచ్చాడు వాదన ప్రారంభించాడు మార్టం నివేదిక ప్రకారం హత్య మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్యలో జరిగింది శవాన్ని ఎక్కడో దాచిపెట్టి అర్ధరాత్రి కాలువలో పడేశారు హత్య జరిగిన సమయంలో నిందితుడు ఆఫీసులో పనిచేసుకుంటున్నాడు అందుకు తగిన సాక్ష్యాలున్నాయి రౌడీలను నియమించి హత్య చేయించడానికి నిందితునికి తగిన ఆర్థిక వనరులు లేవు అదీగాక ప్రాసిక్యూషన్ వారు రౌడీలని కోర్టులో హాజరుపరచలేదు కూతురు ఇంటి నుంచి గెంటేసిందన్న బాధలో ఉన్న నిందితుడు ఆత్మహత్య కన్నా ఉరిశిక్ష మేలని భావించి నేరం తనపై వేసుకున్నాడు గాని నిజానికి అతడు ఆ హత్య చేయలేదు చేయించలేదు అలా నాలుగు నెలల్లో వాదోపవాదాలు సాగి సాగి చివరికి తీర్పు వచ్చింది రామ్మూర్తి నిర్దోషి అని అసలు దోషుల్ని పోలీసులు పట్టుకోవాలి అని కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన భర్త ఇంటికి రాకపోవడంతో బెంబేలు ఎత్తిపోయిన పర్వతమ్మ ఇదేంత నీ వల్లనే అంటూ కూతుర్ని తిట్టిపోసింది ఆయన రాకపోతే నేను చస్తాను నువ్వు హాయిగా ముందుగాని అని కూతుర్ని శపించింది దాంతో తండ్రి ఆచుక్కి తెలుసుకోవడానికి ఆయన పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళింది అలేఖ్య ఆయన అక్కడ పనిచేయటం లేదు కూడా తెలియదు అనేసారు వాళ్ళు లాయర్ విశ్వనాథ్ గారింటికి వెళ్ళారు తల్లి కూతురు రామూర్తితో మీకేం పని కంగుమంది మంది విశ్వనాశ్వరం ఆ తీవ్రతకు ఉలిక్కి పడి తలెత్తి బిత్తర చూపులు చూసింది పార్వతమ్మ చాలా రోజుల నుంచి ఏడుస్తోంది కాబట్టి మొహం ఉబ్బిపోయింది కళ్ళు ఎర్రబారి కన్నీళ్ళు ఉబికి ఉబికి వస్తున్నాయి జాలి కలిగింది ఈసారి సౌమ్యంగా చెప్పాడు ఇప్పుడు గంటేశారు కదా అప్పుడు గెంటేశారు కదా ఇప్పుడు ఎందుకు వెతుక్కుంటూ వచ్చారు అతని మీద కేసు పడగానే ఉద్యోగుల నుంచి తీసేశారు ఇంతకాలం మా ఇంట్లోనే ఉన్నాడు కేసు నుంచి విముక్తి కలగగానే ఎక్కడో అక్కడ ఎలాగో అలాగే జీవిస్తానంటూ వెళ్ళిపోయాడు ఇక్కడే ఉండమని ఎంతో చెప్పాను వినలేదు వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పాడు విశ్వనాథం రెండు చేతుల్లోనూ మొహం దాచుకుని కుమిలిపోయింది పార్వతమ్మ తర్వాత నెత్తి బాదుకుంటూ గా రోధించింది లోపల నుంచి విశ్వనాథ్ భార్య వచ్చి ఆమెను అనునయించి లోనికి తీసుకెళ్ళింది ఈసారి అలేఖపై దృష్టి పెట్టాడు విశ్వనాథ్ ఇలా అన్నాడు తండ్రిని ఇంట్లో నుంచి బయటికి గెట్టేసావు కాబట్టి తల్లిని పోషించే భారం నీదే ఉద్యోగం లేదు కదా ఎలా పోషిస్తావు ఆమెను బయటికి తన్ని తగలాయి కొత్త బాయ్ ఫ్రెండ్తో హాయిగా ఉండొచ్చు అని గుండెల నుంచి తోట తీసుకెళ్లినట్టు ఆడిపోయింది అలేక్య చివ్వున కన్నీళ్లు ఎగిసిపడ్డాయి నిజానికి గత మూడు నెలలుగా తల్లి కూతురు నరకమే అనుభవిస్తున్నారు బంధువర్గంలో రామృతి అంటే అందరికీ అభిమానం గౌరవం ఉన్నాయి మంచివాడన్న పేరు ఉంది బాయ్ ఫ్రెండ్ కోసం అలేక్య తండ్రిని ఇంట్లోంచి తరిమి కొట్టినందుకు వారందరికీ కోపంగా ఉంది పైగా తండ్రిపై కేసు పెట్టడంతో బంధువులు ఆమె ఇంటికి రావడం మానేశారు ఎప్పుడైనా ఎదురు పడితే నిరసిస్తున్నారు సూటిపోటు మాట్లాడుతున్నారు ఆ రాత్రి తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి తండ్రి పట్ల దారుణంగా ప్రవర్తించి ఆయన నోరెత్తకుండా చేసింది అయితే అమ్మ రోదన చూసి తట్టుకోలేక తలుపు తెరిచింది కానీ అప్పటికే తండ్రి వెళ్ళిపోయాడు ఆ క్షణంలో ఆమెకు తెలియదు ఆయన ఇంకా తిరిగి రాడని జీవితం అల్లకల్లోలం అవుతుందని పవన్ హత్యకు గురయాడన్న విషయం వినగానే పిచ్చి కోపంతో ముందు వెనక ఆలోచించకుండా తండ్రి మీదనే కేసు పెట్టింది అప్పటి నుంచి ఆమె జీవితం ఇంకా దుర్భరం అయిపోయింది దాంతో బంధుమిత్రులు దూరంగా పెట్టి వ్యంగ్యాస్త్రాలతో పొడిచి పొడిచి చంపుతున్నారు అర్ధరాత్రి పోకిరి వ్యాధులు తలుపు తడుతున్నారు నీకో బాయ్ ఫ్రెండ్ కావాలా నేనున్నాను అంటూ మీద మీదకొస్తున్నారు ఇప్పుడు ఎత్తి పొడవడం లాయర్ విశ్వనాథ్ అంత అయింది బిడ్డల కోరికలు తీర్చలేని వాడు అసలు బిడ్డలనే కనకూడదన్నావు బాగానే ఉంది అంత తెలివైన దానివి పవన్ నీ కోరికలు ఎలా తీర్చగలనుకున్నావు వాడికా ఉద్యోగం లేదు చదివింది కూడా నీలాగే మామూలు డిగ్రీ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమీ అతడికి దొరకవు అతడికి వచ్చే జీతంతో ఐస్ క్రీమ్ కూడా కొనివ్వలేడు వారానికి ఒక సినిమా కూడా చూపించలేడు నువ్వు సంపాదించి తెస్తే ఖర్చు పెట్టుకోగలడు అలాంటి వాడిని ఎలా ప్రేమించావు అని సూటిగా అడిగాడు విశ్వనాథ్ ఆమె తల వాలిపోయింది నేను డిటెక్టివ్లు నియోగించి పవన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాను వాడికి కష్టపడటం ఇష్టం లేదు ఉద్యోగం చేసే ఉద్దేశం అసలేదు భార్య సంపాదన మీద బతికేద్దాం అనుకునే ర రకం నీ చదువుకు పెద్ద ఉద్యోగాలు దొరకవు కాబట్టి బీటెక్ పాస్ అయ్యి మంచి ఉద్యోగాలు సంపాదించగల ఇద్దరు అమ్మాయిని లైన్లో పెట్టాడు వాడి వ్యవహారం తెలుసుకున్న ఒక అమ్మాయి తండ్రి పంపిన రౌడీలే పవర్ని చంపి తర్వాత కాలువల పడేశారని ఆ డిటెక్టివ్ల అభిప్రాయం నమ్మలేనట్టు కళ్ళు పెద్దవి చేస్తూ ఉండిపోయింది అలేఖ్య మీ యువతరాన్ని చూస్తుంటే బాధగా ఉంది అలేఖ్య మీకు వివేకం శూన్యం ఆలోచన పూజ్యం ఆవేశం ఫుల్లు సమర్థత నిల్లు పోయి పోయి సత్సు సన్నాసి వెదవను ప్రేమించి ఆ ప్రేమ కోసం తల్లిదండ్రులు వదిలే వదిలేయటానికి వాళ్ళ ప్రేమను వదిలేయటానికి సిద్ధపడిపోయావు పైపెచ్చు తామే మేధావులం అనుకుంటారు ఎంతగా నచ్చ చెప్పినా వివరించి చెప్పినా వినిపించుకోరు ఇంకా చాలు బాబోయి అన్నట్టు విశ్వనాథ్కి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టింది అలీక్య మతి మాలి గతి తప్పిన నాలాంటి వాళ్ళని చూసి ఉత్తరం అందరిని విమర్శించుకోండి అంకుల్ ఈ మూడు నాలుగు నెలల అనుభవం నేను కాలేజీలో నేర్చుకొని ఎన్నో పాఠాలు నేర్పింది బుద్ధి వచ్చింది మా నాన్న ఎక్కడున్నాడో మీకు తెలుసు అని నాకు తెలుసు ఆయన్ని రప్పించండి నా కన్నిటితో ఆయన కాళ్ళు గడిగి క్షమించమని వేడుకుంటాను అని ఆతితో అడిగింది అలేఖ్య ఆమెను ఎగాదిగా చూశాడు విశ్వనాథ్ ఆమెలో మార్పు వచ్చినట్టు కనిపించింది మనస్ఫూర్తిగా తండ్రి రాకను ఆహ్వానిస్తోంది కోరుకుంటోంది అనిపించింది ఈలోగా పార్వతమ్మని సాంతవన పరుచుకుని వచ్చింది విశ్వనాథ్ భార్య భర్త గురించి చెప్పమని ఆమె కూడా కన్నీళ్లతో అభ్యర్థించింది పోలీసులు కేసు పెట్టగానే రామ్మూర్తిని ఉద్యోగం నుంచి తొలగించారు అతడు నిర్దోషి అని తీర్పు రాగానే అతను ఉద్యోగం అతనికి ఇమ్మని ఆ కంపెనీ డైరెక్టర్కి లాయర్ నోటీస్ పంపాను ఆయన ఒప్పుకున్నాడు కానీ ఈ ఊళ్ళో పనిచేయడానికి రామ్మూర్తి ఇష్టపడటంలా అతనికి విశాఖకు బదిలీ చేశారు రామ్మూర్తి విశాఖలోనే ఉన్నాడు వీరా కోసం ఎదురు చూస్తున్నాడు కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్య కొత్త జీవితం ప్రారంభించండి వెళ్ళండి అన్నాడు విశ్వనాథ్ తల్లి కూతుళ్ళ కళ్ళల్లో కృతజ్ఞత మెలమెలా మెరిసింది धन्यवाद थैंक यू